హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వి ఎలక్ట్రానిక్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చిన్న టూల్ గురించి అయితే చూద్దాము ఈ టూల్ వచ్చేసి నార్మల్గా బ్యాక్లైట్స్ చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది నార్మల్గా మన ఎల్ఈడి టీవీ టెక్నీషియన్స్ అంతా బ్యాక్లైట్స్ చేంజ్ చేస్తూ ఉంటాం బ్యాక్లైట్స్ చేంజ్ చేసే తోడు మనకు ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది కొన్ని మోడల్స్కి కొన్ని చైనీస్ మోడల్స్కి అయితే సేమ్ టు సేమ్ సిమిలర్గా ఎల్ఈడి బ్యాక్లైట్ అయితే దొరకదు సో దానికోసం సిమిలర్గా ఉండే బ్యాక్లైట్స్ తీసుకున్నట్లయితే మనకి హోల్స్ అయితే ఆ రిఫ్లెక్టర్లో ఉన్న హోల్స్ మ్యాచ్ కావు ఆ హోల్స్ మ్యాచ్ చేయడానికి ఒక చిన్న టూల్ అయితే తీసుకొచ్చాను ఆ టూల్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి నా ఛానల్ అయితే మొబైల్ ఓపెన్ చేసుకున్నాను ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయగానే సబ్స్క్రైబ్ బటన్ అయితే మాయమైతుంది ఈ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను వేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్స్ అయితే వస్తుంది వీడియో స్టార్ట్ చేద్దాం రండి మరి ఇక్కడ చూడవచ్చు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక పార్సల్ అయితే తీసుకొచ్చాను ఈ పార్సల్ అకటర్ అయితే ఉంది ఈ బ్లేడ్స్ అన్నీ మొత్తం ఒకలా అంతా వేస్ట్ అయిపోయింది ఇది ఎందుకు యూజ్ చేశాను అని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇది వచ్చేసి అకటరు ఇది వచ్చేసి రౌండ్ కటర్ అనేసి ఇది మనకి అమెజాన్లో మళ్ళీ ఫ్లిప్కార్ట్లో రెండిట్లోనూ దొరుకుతుంది ఇది చూడడానికి అంత క్వాలిటీగా అయితే లేదు బట్ దీంతో మన వర్క్ అయితే ఒక 50% ప్రాపర్గా అయితే చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు దీనికి ఒక నైఫ్ కూడా ఒక బ్లేడ్ కూడా అటాచ్ చేశారు ఇలాంటిది షీట్స్ ఉంటాయి కదా ఈ షీట్స్కి మనం ఇలా హోల్స్ ఏదైనా మిస్ మ్యాచ్ అయిందంటే మనము ఈ కటర్ ద్వారా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్లైట్ నార్మల్గా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఎల్ఈడీస్కి అయితే ఇక్కడ హోల్స్ అయితే ప్రాపర్గా అవైలబుల్ లేదు సో దానికోసమే ఇందులో ఒక లాక్ అయితే ఉంటుంది ఇలా లాక్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎల్ఈడి సైజ్ ఎల్ఈడి పైన ఉండే క్యాప్ సైజ్ ఏముందో దాన్ని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇలా లాక్ చేసుకోవాల్సి ఉంటుంది లాక్ చేసిన తర్వాత మనం ఇలా ఈజీగా అయితే రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు మనం బ్లేడ్లో దాంట్లో ఏమైనా కట్ చేసినట్లయితే మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మరి ఇక్కడ చూడవచ్చు నా హ్యాండ్ కూడా కొంచెం కట్ అయింది సో దానికోసం నేను ఈ టూల్ని అయితే తీసుకొచ్చాను ఇక్కడ చూడవచ్చు ఎంత ప్రాపర్గా అంటే అంత ప్రాపర్గా రౌండ్ షేప్లో అయితే కట్ అయింది ఈ మిగతా పీస్ ఇక్కడ పక్కన మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అప్పుడు మనకి రిఫ్లెక్టర్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండలే రౌండ్ లాగా మనకి రౌండ్ షేప్లో ఒక రిఫ్లెక్ట్ అయితే అవుతుంటుంది స్క్రీన్ మీద అలాంటిదంతా ప్రాబ్లమ్స్ కాకుండా ఇలా యూస్ చేస్తే ప్రాపర్గా వర్క్ అయితే 100% కంప్లీట్ అవుతుంది ఈ కటర్ ద్వారా మనం ఆల్మోస్ట్ ఒక 50% దాకా ప్రాపర్గా అయితే వర్క్ చేసుకోవచ్చు నాకైతే ఇది బెస్ట్ అనిపించింది సో దీనికన్నా ఇంకా బాగుండేది ఈజీగా యూస్ చేయడానికి అయ్యే టూల్ ఏదైనా ఉంది అనేట్లయితే నేను నెక్స్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో దాన్ని తీసుకొచ్చి మీకు చూపిస్తాను ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటిదే టీవీ రిపేర్ టూల్స్ గురించి మరి టిప్స్ గురించి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో